రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి విజయనగరం జిల్లా పార్వతీపురం టౌన్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఫార్మీజీ కంపెనీలో ఉన్నాము. వీళ్ళు చూసుకున్నట్టయితే రైతులకు ఉపయోగపడే అనేక రకాల వ్యవసాయ చిన్న చిన్న పరికరాలు, అదేవిధంగా సోలార్ పరికరాలు రైతుల కోసం తయారు చేసి రైతులకు అందజేసి వాళ్ళు చేసేటువంటి పనులను సునాయసం చేస్తున్నారు. అయితే ఈరోజు మనకి ఇక్కడ కనిపించిన ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మిల్లెట్స్ డీహల్లర్. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మన పూర్వం నుంచి మిల్లెట్స్ ఎక్కువగా తింటూ, అయితే కరోనా తర్వాత ఈ మిల్లెట్స్ పైన ఎక్కువగా ప్రభావితమైనటువంటి ప్రజలు ఇప్పుడు మిల్లెట్స్ ని తినాలని చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ మనం మార్కెట్ లో దొరికేటటువంటి, అంటే రైతు నుంచి పంట పొలం నుంచి వచ్చిన మిల్లెట్స్ ని మనం డైరెక్ట్ గా డీహల్లింగ్ చేసుకోవాలంటే దానికి సపరేట్ మిషన్స్ కావాలి, మనకు అందుబాటులో ఉండవు. కానీ ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి మనకు చూడడానికి మిక్సీ ఆకారంలో కనిపిస్తుందని, ఈ చిన్న మిక్సీలోనే దాదాపు 350 గ్రాముల వరకు మనము మిల్లెట్స్ ని నేరుగా ఇందులో పంట నుంచి తీసుకొచ్చిన మిల్లెట్స్ ఇందులో డీహల్లింగ్ చేసుకొని మనకు కావాల్సిన ఆహారంగా తయారు చేసుకుని తినొచ్చు. మరి ఈ మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది, దీని ప్రత్యేకత ఏంది, దీన్ని రూపొందించడానికి గల కారణాలు ఏంటి అన్నట్టు పూర్తి విషయాలు మనకు తెలియజేయడానికి ఫార్మీజీ కంపెనీ నిర్వాహకులు గౌతమ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి. నేను ఫార్మీజీ నుంచి ఆర్&డి ఇంజనీర్ చేస్తున్నాను. యాక్చువల్లీ లాస్ట్ మిల్లెట్స్ మేము చాలా మంది పూర్వం మిల్లెట్స్ ఎలా వాడేవారు అంటే అందరు వాడేవారు, ఎందుకంటే వాళ్ళు మట్టి దంచుకొని చేసి వాళ్ళు వాడేవారు. కొంచెం జనరేషన్ మారుతుంది, అంత ఊపిక అందరు తగ్గిపోవడం వల్ల మిల్లెట్స్ నవ్ డేస్ వాడట్లేదు. ప్రజెంట్ ట్రెండ్ లో అయితే ఇప్పుడు ఇది యాక్చువల్లీ మిల్లెట్స్ ఇయర్ 2023 ఇస్ మిల్లెట్స్ ఇయర్, ఇండియాస్ మిల్లెట్స్ ఇయర్. ఇంకోటి ఏంటంటే మిల్లెట్స్ వాడకపోవడం కారణం ఏంటంటే ప్రాసెసింగ్ చేయలేము. ఇప్పుడు బియ్యం పియ్యం అనుకోండి, పిండి ఆడిస్తే డైరెక్ట్ మిల్లు వేసి పిండి అయిపోద్ది. కానీ ఇప్పుడు మిల్లెట్స్ ని అలాగా ఇంట్లో చిన్న చిన్న మిషన్స్ అయితే ఇప్పుడు వరకు ఏం రాలేదు. ఇప్పుడు ఏంటంటే మిల్లెట్స్ ని ఎలా ప్రాసెసింగ్ చేయాలి, దంచడం అంటే అందరు ఇంట్లో దంచడం మిషన్స్ ఏమీ ఉండవు, అలాగే టైం ఉండదు, చేసే పద్ధతి కూడా తెలియదు. అలాంటప్పుడు మేము ఒక 2 ఇయర్స్ ఆర్&డి చేసి ఒక మిక్సీ షేప్ లో ఉన్న డిహల్లా చేసాం. అంటే ఇది మిక్సీ కాదు, ఇంట్లో మిక్సీ వేరు, ఇది టోటల్ వేరు. ఇంట్లో మిక్సీ అయితే పిండి అయిపోద్ది, ఈ మిక్సీ అయితే పిండి అవ్వదు, ఓన్లీ హస్క్ క్రీమ్ అవుతుంది. ఒక గింజ పైన హస్క్ తొక్క విడిపోయి ఆ గింజ మాత్రమే దిల్లపోస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక గంటకి ఒక 8 కేజీస్ వరకు మనం చేయొచ్చు. ఒక గంటలో 8 కేజీస్ వరకు చేయొచ్చు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, అంగన్వాడీ సెంటర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా మనకి మిల్లెట్స్ అనేది చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. ఇంకొకటి మీరు అన్నట్టుగా ఒక రోజుకి 8 కేజీ అంటే గంటకి 8 కేజీ అంటారు కాబట్టి, ఇది మహిళలు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చిన్న డీహల్లింగ్ మిషన్ లాగా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇది దీనికి ఎలా యూజ్ చేస్తారు నేను ఇప్పుడు చూపెడతానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది ప్లగ్ లో పెట్టుకోవాలి. మేము దీంతో పాటు ఒక చిన్న కప్పు ఇస్తాం. ఈ కప్పు ఇక్కడ, ఇది జార్ అనేది ఇక్కడ పెట్టుకొని 3 కప్స్ మాత్రం వేయాలి. ఇదండి 3 కప్, 1 కప్ 2. ఒక కప్ ఎన్ని గ్రాములు? 100 గ్రామ్స్. 100 గ్రామ్స్. ఓకే, 200 గ్రామ్స్. 200 గ్రామ్స్. 300 గ్రామ్స్. 300 గ్రామ్స్ తప్ప ఎక్కువ వాడకూడదు. ఇది అయిపోయిన తర్వాత మీరు మనం టైం చూసుకోవాలి, ఫోన్ తీసుకొని 15 సెకండ్స్ చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 15 సెకండ్స్ ఇది ఇలా వేసిన తర్వాత ఆన్ చేయాలి. 50 సెకండ్స్, 15 సెకండ్స్ నేను లెక్క పెడతా, 15 సెకండ్స్ అయిపోతుంది. అయిపోతుంది, ఆన్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 సెకండ్స్ అయిపోయింది. 15 సెకండ్స్ అయితే ఇది ప్రాసెసింగ్ అయిపోతుంది. ఓకే, తొక్కకు తొక్క గింజ గింజ వస్తుంది. ఇప్పుడు మనం నిజంగా చాలా అసలు బ్రహ్మాండంగా ఉంది. మనం మిషన్ లో వేస్తే కూడా ఇంత పర్ఫెక్ట్ కూడా ఒక్కోసారి రాదు, మళ్ళీ రెండోసారి వేయాల్సిన అవసరం. దీనికి పాలిష్ కూడా, ఎటువంటి పాలిష్ కూడా అవ్వదు. అంటే ఆర్గానిక్, అంటే ఫుల్ గా పాలిష్ లేకుండా మనకి ఇస్తే తెంటుకోవచ్చు. అంటే ఈ మధ్య మిల్లెట్స్ కూడా పాలిష్ అవుతుంది, దాని పాలిష్ కావాల్సిన పదార్థం అట్టి పరిస్థితి పాలిష్ కాదు. ఇంకోటి ఎప్పుడైతే చాలా మందికి చాట యూస్ చేయడం రాదు, ఒకవేళ చాట యూస్ చేయడం వస్తే, అంటే ఇది యూస్ చేయడం వస్తే ఇది బెస్ట్. ఇది రాకపోయినా ఎడల ఇది మనం యూస్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఇది వేరే ఎక్స్ట్రా కొనుక్కోవాలి. ఈ దిల్లపు వచ్చే పొలం నుంచి వచ్చే మిల్లెట్స్ ని దిల్లపు వేసుకుని గ్రేడింగ్ చేసుకుంటాం. అవన్నీ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ దిల్లపు వేసుకోవాలి, బస్సలు వేసుకుంటాం. బస్సలు వేసిన తర్వాత ఎండ పెట్టాలి. ఎండ పెట్టిన తర్వాత ఆ మిల్లెట్స్ తీసుకుని అది మాయిస్చర్ పర్సంటేజ్ 10 to 11% లో ఉండాలి. అప్పుడు డీహస్కింగ్ అవుతాయి, ఇంకా లేకపోతే ప్రాబ్లం అవుతుంది. పిండి అయిపోవడం కానీ, పప్పు అయిపోవడం కానీ, అనారకపోవడం కానీ ఉంటుంది. ఎప్పుడైతే అది ఎండిపోయిందో వచ్చిందో, ఆ ఎండిపోయింది మనం ఒక బస్సలా పెట్టుకొని ఆ బస్తా నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైల్ వేసుకోవాలి. 15 సెకండ్స్ అనేది మినిమం సైజ్. మేము అన్ని ఆల్రెడీ చేస్తున్నప్పుడు 15 సెకండ్స్ ఫస్ట్ ట్రై చేస్తాం. ఒకవేళ అది బాగా తక్కువ ఊడిపోయింది అనుకోండి, 15 సెకండ్స్ లో మిగతా బస్సు అంతా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు 15 సెకండ్స్ అయింది అనమాట. ఇది 15 సెకండ్స్ లో అయితే ఇది
ఫైన్ గా అయితే అయిపోయింది, 100% అయిపోయింది, 95% అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు ఇది తీసుకొని మనం చేట వచ్చినప్పుడు అయితే చేటలో మనం ఇది అయిపోద్ది. ఓకే, లేని ఎడల ఇందులో పెట్టుకొని కూడా ఇట్లా ఇట్లా ఇందులో అనుకుంటే అది ఇలా గ్రేడింగ్ పట్టుకొని ఇలా సరిలో కూడా పోయండి చూద్దాం. ఓకే ఒకసారి చాలు చాలు చూడండి ఫ్రెండ్స్. చూడండి కింద ఆ పొడి, అంటే ఏదైతే హస్కుంటుందో హస్క్ అంతా వేరైపోతుంది. నేను 100% అయిపోయింది. కొంచెం చేతిలో వేయండి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత అసలు మొత్తం కంప్లీట్గా మనకి మిల్లెట్ రెడీ టు ఈట్ అనేది మన బయట దొరుకుతుంటుంది కదా ప్యాకెట్స్లలో. ఈ కొర్రలని ఇప్పుడు మనం చేసింది కొర్రలని, కొర్రలనే కదా సార్ కొర్రలు మనం కొర్రలని చేసాము. ఈ కొర్రలు సామలు చేసుకోవచ్చు. ఏమేమి చేసుకోవచ్చు మిల్లెట్స్? మిల్లెట్స్ ఏమేమి మిల్లెట్స్ చేసుకోవచ్చు? అన్ని కొర్రలు సామలు సజ్జలు సమ్ మిల్లెట్స్ రాగులు అండ్ కొర్రలు. కొర్రలు సామలకి అయితే చాలా బాగా పనిచేస్తుంది. కొర్రలకి సామలకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓకే, ఇంకొకటి మనం అసలు ఈ మిక్సీ చూస్తే ఇది చూస్తేనేమో ఈ జార్ చూస్తే మిక్సీ లాగా అనిపిస్తుంది. కాకపోతే మనం ఇదేంది మనం ఇంతకు ముందు జార్ కూడా పెట్టుకున్నాం. ఈ జార్ కూడా పెట్టుకుంటే అందరు ఏమనుకుంటారు మనం ఏదైనా జార్లు ఎందుకు ఉపయోగిస్తాం, ఏదైనా వేస్తే పొడి లెక్క అవుతుంది. కానీ ఇంత పొడి అయితే లేదు, హస్క్ అవుతుంది. ఏంది ఆ స్పెషాలిటీ ఏముంది? దీని స్పెషాలిటీ ఏంటంటే మామూలు ఉన్న మిక్సీలు దీని స్పీడ్ ఏంచో మీకు మినిమం 20,000, 22,000, 23,000. కానీ మా మిక్సీ స్పీడ్ ఏంచో 12,000. మా బ్లేడ్స్ ఏంచో డిఫరెంట్. ఇవి బ్లంట్ బ్లేడ్స్ వస్తే, మామూలు మిక్సీకి షార్ప్ ఎడ్జెస్ ఉంటే పిండ్ అవడానికి ఛాన్స్ ఉంటాయి. ఈ బ్లంట్ బ్లేడ్స్ వస్తే అంటే అంటే ఇట్లా బాగా లావ్ ఉంటుంది, లావ్ మందం ఉంటుంది, మందం ఉన్న బ్లేడ్. ఇది ఓన్లీ పొడిని వేరు చేయడానికి పనికొచ్చే బ్లేడ్. పిండి గాని చేయడం అవ్వదు, ఇంట్లో వాడడానికి పనికిరాదు. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంది ఇప్పుడు మన దగ్గర? ప్రెజెంట్ అయితే 2,850 రూపీస్ ఉంది. 2,850 రూపీస్ ప్లస్ జిఎస్టీ షిప్పింగ్. ఓకే, ఒకవేళ కొంతమంది ఇట్లాంటి కూడా కావాలంటారు మిల్లెట్స్ కి కావాల్సిన సైజ్, అది ఎక్స్ట్రా కూడా కాస్ట్ ఉన్నాయి. 1,000 రూపీస్ సెట్ వస్తుంది. 1,000 రూపీస్ 1,000 to 1,200 ఇవి సెట్ వస్తాయి. అన్ని అన్ని వస్తాయి. ఇవి ఒకవేళ రైతులైనా సరే మామూలుగా మన వీడియో చూస్తున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మహిళలకు కూడా కావాలంటే ఎవరికైనా కొనుక్కోవచ్చు, ఎవరికైనా ఆన్లైన్ లో పంపిస్తాం. మరి ఇప్పుడు దీని గురించి ఈ రోజు మనం మీరు ఇంత క్లియర్ గా చెప్పారు కదా మిల్లెట్ మిక్సర్ డీహల్లర్ అనే మిక్సీ గురించి. చివరిగా మన వీడియో చూసినట్టు రైతు సోదరులకైనా సరే అన్ఎంప్లాయ్మెంట్ మహిళలకైనా సరే యువతకైనా సరే ఈ మిషన్ పైన మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంది వాళ్ళకి? యాక్చువల్లీ ఏంటంటే మిక్సీ మన ఇంట్లో యూజ్ చేసుకున్నాం అనుకోండి అది మనకి చాలా అంటే తక్కువ రేటుకి, ఇప్పుడు మిల్లులో వెళ్ళి చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. మిల్లుల్లో కూడా ప్రజెంట్ మిల్లులు ఏమి లేవు, మిల్లెట్స్ కోసం మిల్లు అయితే లేవు. రైస్ మిల్స్ ఉన్నాయి కానీ మిల్లెట్స్ మిల్ ఇంట్లో ఊర్లో ఉండదు, ఒక జిల్లాలో ఒక 2-3 ఉంటాయి. అలాంటప్పుడు అంగన్వాడీ సెంటర్స్, ఇది చాలా మంచి ఫుడ్, మన ఆరోగ్యానికి చాలా మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ఫుడ్. ఇది వాళ్ళు తింటే మనకు కూడా హెల్తీ చాలా బాగుంటుంది అని నేను వాడవలసిన సజెస్ట్ చేస్తాను. ఓకే, మరి చూస్తున్నాగా రైతు సోదరులారా, అన్ఎంప్లాయ్మెంట్ యువత మహిళలు ఎవరైనా సరే ఈ చిన్న మెషిన్ అంటే ఇంట్లో మనకి ఒక గంటకి 8 కేజీల వరకు దీన్ని డీహల్లింగ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ప్రస్తుతము ఈ మిల్లెట్స్ ప్రాసెసింగ్ పైన ఎక్కువగా అవగాహన జరుగుతుంది. కాకపోతే ఈ మిల్లెట్స్ ప్రాసెసింగ్ చేయాలంటే సరైనటువంటి వ్యవసాయ యంత్ర పరికరాలు అనేవి మన చుట్టుపక్కల దొరకవు, దానికి ప్రత్యేకమైనటువంటి స్టేషన్స్ ఉంటాయి. ఈ ఏదైతే రైతులు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి మిల్లెట్స్ ఇంటి ప్రాంతానికైనా సరే మన చుట్టుపక్కల ఎవరికైనా మనమే పండించిన పంట తర్వాత మనమే మిల్లెట్స్ ని ప్యాకింగ్ చేసి అమ్మాలనుకునేటువంటి వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి చిన్న యంత్రము, చాలా తక్కువ ధరకి 2,850 రూపాయలకి అందజేస్తున్నామని ఈ ఫార్మేజీ కంపెనీ వాళ్ళు గౌతమ్ గారు చెప్తున్నారు. కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో మీరు ఈ డీహల్లింగ్ మినీ మిక్సర్ గురించి మీకు హ్యాపీగా అయినట్టయితే ఈ వీడియో ద్వారా మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి కొనుగోలు చేయాలనుకుంటే వీడియో పైన స్క్రోల్ అయితే నెంబర్కి కాల్ చేసినట్టయితే వీళ్ళు మన ఇండియా వ్యాప్తంగా అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా దీన్ని పంపిస్తామని చెప్తున్నారు. మరి ఈ రోజు ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. శివాకి సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఆశిస్తూ జై హింద్. జై హింద్.